యహ చంద్రబాబు అబద్ధాలు ఆడతారని ఎవరన్నారు లేదు నిజాలే చెప్తాడు బరాబర్ నిజాలే చెప్తాడు అది కూడా ఆయన చేసిన పాలన గురించే అప్పట్లో సైకిల్ పోవాలే అని పెద్ద నిజాన్ని జనం అందరి మధ్య చెప్పిన బాబుగారు ఇప్పుడు అదే జనం మధ్యలో ఉండి ఇంకో నిజాన్ని కూడా ధైర్యంగా చెప్పిండు ఇన్నర రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలా బాధుడే బాధుడట అది చంద్రబాబు నిజాయితీ అంటే మారిపోయారు సార్ నిజంగా మీరు మారిపోయారు ఇప్పుడు మీరు చెప్పే నిజాలు వింటుంటే చప్పట్లు కొట్టి శాలువా కప్పి సన్మానం చేయాలనిపిస్తున్నది సార్ లేకపోతే మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలా ఏపీ రాష్ట్రానికి చంద్రబాబే ముఖ్యమంత్రి అలాంటిది ఆయన పాలించినప్పుడు బాధుడే బాధుడు అని ఆయన నోటి నుంచే చెప్తున్నాడంటే చంద్రబాబు నిజంగా ఎంత మారిపోయినట్టో మరి కాదా చంద్రబాబు పాలనలా ఏం అభివృద్ధి జరిగింది రోడ్లు వేయలేదు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు అందించలేదు అమ్మఒడి ఇయ్యలేదు చేయూతి తీయలేదు రైతు భరోసా లేదు ఆటో డ్రైవర్లను ఆదుకోలేదు వీధి వ్యాపారులను పట్టించుకోలేదు ఇంటింటికి పోయి పెన్షన్లు అందించలేదు రేషన్ సరుకులు అందించలేదు పైగా బాగానే బాధేండు ఆ విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇట్లా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలా బాధుడే బాధుడు అని చెప్తున్నాడు మరి చూడాలే బాబు గారి లోపల ఈ మార్పు ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఈ రోజు గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బాధుడే బాధుడు